Hi, welcome to Algola Srinivas Botany class. Itoju manam YouTube lo videos, all videos ela chudali. Oka YouTube channel evaraithuntado vallu anni videos vaalla yokka manaki ishtamainatuvanti vaalla yokka videos anni kuda complete ga chudalante ela chudali. Tarvata playlist ela chudali. YouTube lo playlist tayar chesaru kada, evaraithe channel untundo vaalla channel vaallu tayar chesina playlist manam chudalante ela chudali ane vishayam chuddam. Ippudaithe meeku నా మొబైల్ స్క్రీన్ కనిపిస్తుంది కదా, మనం ఇప్పుడు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఆల్రెడీ ఇక్కడ ఉంది అంజిలప్ప మ్యాథ్స్ అని ఉంది, మా ఫ్రెండ్ అంజిలప్ప మ్యాథ్స్ క్లాస్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్లో తీసుకొని మనం చూద్దాం. ఇక్కడైతే ఓపెన్ చేయగానే మనం ఇక్కడ ప్రొఫైల్ పిక్ పైన క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేస్తే మనం ఇక్కడ పైన అన్ని హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ, ఛానల్స్, అబౌట్ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. కాబట్టి మనం ఇక్కడ వీడియోస్ పైన వెళ్ళినట్టయితే ఆ వీడియోస్లో కంప్లీట్ వీడియోస్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం కదా అంజిలప్ప సార్, ఆయన చేసినటువంటి అన్ని వీడియోస్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. కంప్లీట్ వీడియోస్ అయితే కనిపిస్తాయి, చూడవచ్చు మనం కంప్లీట్ వీడియోస్ చూడవచ్చు. కాబట్టి ఇక్కడ వీడియోస్లోకి వెళ్ళాలి. నెక్స్ట్ మనము అంజిలప్ప సార్ చేసిన ప్లేలిస్ట్ తయారు చేసి దేనికి అది సపరేట్ చాప్టర్స్ కానీ అలా పెడతారు కదా, అది చూడాలని కూడా ప్లేలిస్ట్ పైన క్లిక్ చేయాలి. అప్పుడు చూడండి ఇక్కడ ప్లేలిస్ట్ కనిపిస్తున్నాయి, మనకు ఇన్ని ప్లేలిస్ట్ తయారు చేసి పెట్టారు. దాంట్లో మనకి ఇష్టమైన ఆ సబ్జెక్ట్ లేబులింగ్ బట్టి మనం దాంట్లోకి వెళ్ళవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ 2023 మనకి ఇష్టం అనుకో, దీంట్లో 5 వీడియోస్ ఉన్నాయని కనిపిస్తున్నాయి. దీనిపైన క్లిక్ చేస్తే మనం ఐపీ 2023 అంజిలప్ప మ్యాథ్స్ క్లాస్ అని ఉంది కదా, దీంట్లో ఉన్న 5 వీడియోస్ మనకు ఓపెన్ అవుతాయి. ఆ విధంగా మనం ప్లేలిస్ట్ను చూడవచ్చు. సో ఇక్కడ తర్వాత మనకు జనరల్గా ఏదైనా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని వీడియోసే కనిపిస్తాయి. ఇట్లా మనం స్టార్టింగ్ స్టెప్కి వెళ్తే కొన్ని వీడియోసే కనిపిస్తాయి. వాళ్ళ యొక్క అన్ని వీడియోస్ కావాలంటే ఏం చేయాలి, వాళ్ళ యొక్క ప్రొఫైల్ పిక్ పైన క్లిక్ చేసి ఇక్కడ పైన వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ, ఛానల్స్, అబౌట్ వస్తుంది. ఇక్కడ మనం వీడియోస్లోకి వెళ్తే వాళ్ళు తీసినటువంటి అన్ని వీడియోస్ మనం చూడవచ్చు. ముందు నుంచి తీసినటువంటి ఎన్ని వీడియోస్ అయితే ఉంటాయో అన్ని వీడియోస్ మనం చూడవచ్చు. అలా ప్లేలిస్ట్లోకి వెళ్తే ప్లేలిస్ట్ కూడా వాళ్ళు తయారు చేసినటువంటి ప్లేలిస్ట్ కూడా మనం చూడవచ్చు. ఓకే, ఈ వీడియో మీకు తను నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.